बीजेपी एपी अध्यक्षुरालु पुरंधेश्वरी एपी सीएम जगन पै फैर अय्यारु राज्यांगबद्धमैन सर्पंच व्यवस्थनी जगन प्रभुत्वं निर्वीर्यं चेसिंदनी आमे आरोपिंचारु प्रकाशंलो ग्राम सर्पंचुलु चेपट्टिन निरसन दीक्षकु आमे मद्दतु पलिकारु केंद्रं पंचायतीलकु इच्चे निधुलु राष्ट्र प्रभुत्वं पक्कदारी पट्टिस्तुंदनि आमे आरोपिंचारु రెండు మనం చూస్తూనే ఉన్నాం సర్పంచులు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిప్పి కట్టలేనటువంటి నేపథ్యంలో వారి మీద విశ్వాసంతో ఓటు వేసినటువంటి ప్రజలకి న్యాయం చేయలేనటువంటి నేపథ్యంలో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి విషయం మనం అందరం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో లక్షలాది మంది చిన్న చిన్న కాంట్రాక్టులు చేసేవారు ఉంటారు. అంటే ఒక 5 లక్షలను 10 లక్షలను డ్రైనేజ్ వ్యవస్థని రోడ్డు వ్యవస్థని మరి మంచినీటి వ్యవస్థని దాని మీద ఖర్చు పెట్టుకున్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇవాళ వారి పరిస్థితి కూడా సర్పంచుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అదే పరిస్థితి ఇవాళ ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లకి. వాళ్ళకి సైతం ఇవాళ బిల్లులు చెల్లించకుండా మరి వారు సైతం ఇవాళ మరి మనం అందరం చూసాం ముగ్గురు నలుగురు ఆ చిన్న కాంట్రాక్టర్లు డబ్బులు రానటువంటి నేపథ్యం బైట నుండి వారు అప్పులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వారి కుటుంబాలు ఇవాళ రోడ్ల పాలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఈ పాపం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్లి మాట్లాడితే సర్పంచుల పేరు ఎత్తరు, సర్పంచుల ఊసు ఉండదు. ఎంతసేపు చూసినా గ్రామ సచివాలయాలు అంటారు, రైతు భరోసా కేంద్రాలు అంటారు. అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచుల వ్యవస్థ ఏదైతే ఉందో వారిని అవమానపరుస్తూ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వ్యవహరించడం నిజంగా సమంజసమేనా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి ఇవాళ మరి గ్రామీణాభివృద్ధి ఏదైతే మనం అనుకున్నాము మహాత్మా గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే మనం విన్నామో మరి దాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ నీరు గార్చుతూ ఇవాళ మహాత్మా గాంధీ గారిని కూడా అవమానించే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపణీయం అని చెప్పి నేను సభాముఖంగా వారికి తెలియజేస్తాను.